ఇప్పుడు ఇక్కడ మన కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ ఆలోచనని మీడియా సమక్షంలో చెప్పిండు. ఈ దేశానికి కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఒక ఫోర్స్ రావాలనేటువంటి ఆలోచన చెప్తే, నిన్న కూడా ఇక్కడ కేటీఆర్ గారు జగన్ గారు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి దద్దమ్మ మంత్రులు మాట్లాడుతున్నారు ఇది మోడీ గారి కుట్ర అని చెప్పేసి. నేనేమంటా అంటే మనుషుల నీడ చూసే భయపడేటువంటి మీకు ఏదైనా చెప్పేటువంటి, నేనేమంటా అంటే ఒక నీతి జాతి లేనటువంటి మాటలు మీరు మాట్లాడటం ఏదైనా కానీ రాజకీయ పాపం కట్టుకోవాలనేటువంటిది. నీ జాగల మీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లేస్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా బ్రహ్మాండంగా పనిచేస్తారు, నీకంటే బ్రహ్మాండంగా, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదైనా కానీ ఇది నేను చేస్తా అంటే, మీరు 4.5 సంవత్సరాలు దాటిపోయింది, 4 సంవత్సరాల 9 మాసాలు దాటిపోయినా కానీ ఇప్పటివరకు అమరావతి ఎందుకు కట్టలేదో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను గిట్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాష్ట్రం కుంటు పడిపోతుంది అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నారు, మీరు ఎవరిని భయపెట్టిస్తున్నారు? మీరు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ప్రజలే సిద్ధంగా ఉండరు. 3 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ చంద్రబాబు మాకొద్దు వాళ్ళు ఆ నినాదం పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ప్రజలల్లో బాయిల్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మహానుభావుడు యుగ పురుషుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది కాంగ్రెస్కు వ్యతిరేకంగా స్థాపించారు. అటువంటి పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి మీరు ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఆ రోజుల్లో ఏం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను విడదీసి బొందబెట్టింది అని చెప్పి మాట్లాడినటువంటి మీరు, మరి ఈరోజు ఊసర వెళ్ళి కూడా మిమ్మల్ని చూస్తే సిగ్గుపడుతుంది. పూటొకొక మాట మాట్లాడేది, 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీతో సంసారం చేసినటువంటి మీరు, మరి ఈరోజు కొత్త సంసారం రాహుల్ గాంధీతో మొదలు పెడుతున్నటువంటి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా గురించి మరి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, మేము చెప్తే వినే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయకుండా పబ్లిసిటీ ఏ విధంగా చేసుకుంటుందో కూడా ధైర్యంగా అక్కడ వచ్చి చెప్తా. నేను మొన్న చెప్పిన అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చెప్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఉన్నటువంటి బీసీలను కానీ మా కమ్యూనిటీని కానీ మీరు ఆపండి. మీకు ధైర్యం ఉంటే ఏది భయపెట్టించి నేను పార్టీలకేం తీసుకుంటా, నేను పార్టీల నుంచి బయట పంపించేస్తా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేటువంటి మీరు వార్నింగ్ ఇచ్చేదేంది? వాళ్ళే మిమ్మల్ని బహిష్కరించేటువంటి రోజు దగ్గర పడ్డది, అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలు సహకరించారు, కానీ నీ కుళ్ళు రాజకీయాలు, కుతంత్రమైనటువంటి రాజకీయాలు, మరి వారికి ఆదరణ లేక నిరాదరణ గురైనటువంటి బడుగు బలహీన వర్గాలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు పండుకుంటే రాజకీయాలే, నిద్రలేస్తే రాజకీయాలే, రోడ్డు మీద ఉంటే రాజకీయాలే, శవాలు పక్కన ఉంటే రాజకీయాలే. పెట్టుకొని మీరు చేస్తూ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంటే డెఫినెట్గా చేస్తాం. ఏ మొన్న ఎలక్షన్లలో మీరు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేయలే? ఇక్కడ మీ డబ్బును పంపించలేదా, మీ అధికారులను పంపించలేదా? అన్నీ చేసి ఈరోజు ఏదో నంగనాచి లెక్క మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మేము తప్పకుండా వస్తాం. వాళ్ళు ఏమంటారంటే ముసుగు తీసేసారంట. ముసుగు తీసిన దొంగలు మీరు, మేము ముసుగులు తీయవలసినటువంటి అవసరం లేదు. ధైర్యంగా వస్తాం మీ దగ్గరికి, అక్కడి ప్రజలకు మేము చెప్తాం తప్పకుండా తెలంగాణ ఏ పద్ధతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే ఆ రాష్ట్ర హక్కుల కోసం మా పార్టీ మేము పూర్తిగా సహకరిస్తాం. నేను ఒకటి అడుగుతా, రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రంలో నీ నవనిర్మాణ దీక్షలు, ధర్మదీక్షలు అక్కడ ప్రజలకు అవసరమా? ప్రజాధనం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి మీరు నిన్న మొన్న చెప్తాడు నేను పెన్షన్ ఇస్తా, పెన్షన్ ఇస్తే భయపడుతురంట, అపోజిషన్ పార్టీస్ భయపడుతురంట. సిగ్గు లేకుంటే ఏదైనా మాట్లాడితే కూడా అర్థం ఉండాలి. ఇక్కడ కూడా వచ్చి కేసీఆర్ గారు జాబ్ ఇచ్చారు అని మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జాబు కావాలంటే బాబు రావాలన్న నినాదం మీరు పెట్టారు.
23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని నలుగురికి మంత్రులిచ్చి సనత్ నగర్లో వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని చెప్పిన, అంటే నీకేమన్నా నీతి ఉన్నదని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దగ్గరకు వచ్చినాయి, మీరు మూల్యం చెల్లించక తప్పదు. తప్పకుండా ప్రజలు ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీని మీరు ఎట్లా ముంచినరు, ఎట్లా కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెట్టినరో ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఎలక్షన్లలో బుద్ధి చెప్దామని వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.